మనం అంతకుముందు సంపన్నులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ధనవంతులుగా మారాము కదా. సరి అయిన ఆ జవాబు మీ అందరికీ దొరికే ఉంటుంది. దాని యొక్క జవాబుని నేను మీకు ఇప్పుడు అందివ్వబోతున్నాను మాస్టర్స్. మనము అంతకుముందు సంపన్నులుగా ఉండేవాళ్ళం అంటే సంపదతో విరాజిల్లుతూ ఉండేవాళ్ళం. మనం అప్పుడు సంపదతోనే విరాజిల్లుతూ ఉండేవాళ్ళం, సంపదతో తులతూగుతూ ఉండేవాళ్ళం. ఆ సంపద అనేది మన దగ్గర ఉన్నటువంటి బంగారం యొక్క నిల్వలను బట్టి ఉండేది. కానీ ఇప్పుడు మనం ఏమయ్యాము, ధనవంతులుగా మారాము అనుకుంటున్నాము. కాదండి, ధనవంతులుగా మార్చబడ్డాము అంటే ఆ బంగారం మొత్తం వెళ్ళిపోయి ఆ కాగితాల కట్టలు, ఆ కరెన్సీ కాగితాల కట్టలు మన దగ్గరికి వచ్చి చేరాయి. గుట్టలు గుట్టలుగా మన బ్యాంకుల్లో నిల్వ ఉండిపోయాయి. కానీ ఏది నిజమైన సంపద? మనం సంపన్నులుగా ఉండడమా నిజమైన సంపద? మనం ధనవంతులుగా ఉండడమా నిజమైన సంపద? ఏది నిజమైన సంపద ఒక్కసారి మీరు ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందుకే అంటారు ధనవంతులుగా ఉండడం కాదు, సంపన్నులుగా ఉండడమే, సంపన్నతత్వంతో జీవించడమే నిజమైనటువంటి ఐశ్వర్యం. అది కదా ఐశ్వర్యం అంటే. ఐశ్వర్య ప్రాప్తిరస్తు అన్నటువంటి ఈ కార్యక్రమము మీ గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు తెచ్చిపెట్టడం కోసం కాదు, మీ ఐశ్వర్యానికి సరితూగేటువంటి ఆ బంగారంతో, ద గోల్డ్ మేనిఫెస్టేషన్ మాస్టర్స్, ఇది గోల్డ్ మేనిఫెస్టేషన్. గోల్డ్ మీ దగ్గర ఉంటే మీ సమయ సందర్భాలను బట్టి మీరు దాన్ని నోట్ల కట్టల్లోకి మార్చుకుంటే మార్చుకోవచ్చుగాక, మీ అవసరాన్ని బట్టి. కానీ గోల్డ్ని మీ దగ్గర అమితంగా, గోల్డ్ని మీ దగ్గర ఉంచేటువంటి గోల్డ్ మేనిఫెస్టేషన్, ఎస్, ఇట్స్ ఎ గోల్డ్ మంత్ర. ఇది గోల్డ్ మంత్ర మాస్టర్స్, ఇది ఈ కార్యక్రమం అనేది. కాబట్టి మీరు దీంట్లో ప్రతి విషయం, ఎందుకంటే రామ్తాయం అంటారంటే ఇది చెప్పడం నాకు కొత్త కాదంటారు.